వినండర్రా ఛానల్కు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అనుకున్నదొకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్ నెలలో ప్రచురితమైనది రచయిత మాచిరాజు కామేశ్వరరావు గారు అనంతయ్య చాలాసేపు తలుపు బాధాక అతడి భార్య అరుంధతి ఆవలిస్తూ వచ్చి తలుపు తెరిచి అరుగు మీద నుంచి ఆకాశం కేసి తొంగి చూస్తూ ఇంత అర్ధరాత్రి వచ్చేవేమిటి అన్నది ఆ ఉదయమే అనంతయ్య మీద పొరుగూరు వెళుతూ మర్నాటిగ్గాని రానని భార్యకు చెప్పాడు పని త్వరగా తెమిలిపోయింది సాయంత్రమే బాడుగు బండిలో బయలుదేరాను సగం దారిలో బండి బురదలో దిగబడిపోయింది అక్కడి నుంచి నడిచి వచ్చేసరికి ఈ వేళైంది అంటూ అనంతయ్య విసుగ్గా లోపలికి వచ్చాడు అతను కాళ్ళు కడుక్కుంటుంటే అరుంధతి సాయంత్రం కనకయ్య పెళ్ళాం పెద్ద రచ్చ చేసింది మన పిల్లి వాళ్ళింట్లో పాలు తాగేసిందట నువ్వు వచ్చాక కనకయ్యను పంపించి నీ బుర్ర బద్దలు కొట్టిస్తుందట అన్నది అనంతయ్య ఇంటి వెనక వైపు కనకయ్య కుటుంబం ఉంటుంది ఈ కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది కనకయ్య కోతలకేం గానీ ముందు నాకు వడ్డన చెయ్యి అన్నాడు అనంతయ్య అరుంధతి నాలుక కరుచుకుంది వండిన వంట ఆమె మెతుకు మిగలకుండా తినేసింది సమయానికి ఇంట్లో కూరలు కూడా ఏమీ లేవు ఆమె ఈ సంగతి భర్తకు చెప్పి నువ్వు రాత్రికి తిరిగి వస్తావని అనుకోలేదు ఇప్పుడేం చేయడం అన్నది ఆ మాటలు విని అనంతయ్య అగ్గి గుగ్గిలం గుగ్గిలమైపోయాడు చాలా దూరం నడిచి రావడంతో అతనికి ఆకలి కరకరమంటుంది అంటుంది సోలెడి బియ్యం చప్పున వాచి తగలేస్తే పోలా ఏ ఊరగాయతోనో తినేస్తాను అన్నాడు అనంతయ్య పడుతూ అరుంధతి తటపటాయిస్తూనే చిన్న జాడీలోకి తీసిన ఊరగాయ అయిపోయింది పెద్ద ఊరగాయ జాడి అటక మీద ఉంది దించాలంటే ఈ చీకట్లో తేళ్లు జర్రులు పెరట్లో తోటకూర ఉంది కోసుకురా ఈ లోపల నేను అన్నం వండుతాను అన్నది విధిలేక అనంతయ్య విసుక్కుంటూ పెరట్లోకి వెళ్ళాడు అక్కడ అంతా చీకటిమయం అతను అలవాటుగా తోటకూర మడి దగ్గరికి వెళ్ళాడు మడిలో అతని కాలికింద ఏదో మెత్తగా నలిగింది అనంతయ్య ఉలిక్కిపడి పరీక్షగా చూస్తే అది పిల్లిపిల్ల నాలుగు రోజుల క్రితమే అనంతయ్య వాళ్ల పిల్లి నాలుగు కూనల్ని పెట్టింది అందులో తెల్లపిల్ల అతడి కాలి కింద పడిందన్నమాట అనంతయ్య దాన్ని కదిపి చూసి చచ్చిపోయినట్టు తెలుసుకున్నాడు అతడికి ప్రాణం కడబట్టినంత పనైంది పిల్లిని చంపిన పాపం పట్టి పీడిస్తుంది పాప పరిహారం కోసం చేయవలసిన తంతుతో ఇల్లు గుల్లైపోతుంది అరుంధతికి ఇలాంటి వాటిల్లో పట్టింపులు ఎక్కువ గుట్టు చప్పుడు కాకుండా మడిలోనే దాన్ని పాతిపెట్టి గట్టిగా చంపలు వేసుకుంటే కొంతవరకు పాప పరిహారం అయిపోతుంది అనుకున్నాడు అనంతయ్య అరుంధతి వంటగదిలో ఉంది అనంతయ్య చప్పుడు కాకుండా తోటకూరమడిలో గుణపంతో గొయ్యి తవ్వి పిల్లి కూనను పాతిపెట్టి తోటకూర కోసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు తోటకూర కోయడానికి నీకు ఇంతసేపు పట్టింది నేను మాత్రం వంట చీటికలో చేసేయాలి అని భర్తను సాధిస్తూ తోటకూర పులుసు కాచింది అరుంధతి అయితే ఆ రాత్రివేళ పెరట్లో ఏదో శబ్దమైతే చూడవచ్చిన కనకయ్య భార్య చీకట్లో అనంతయ్య తోటకూరమడిలో తవ్వుతుండడం చూసి ఆశ్చర్యపోయి ఈ వార్త చెప్పేందుకు గదిలోకి వెళ్ళి భర్తని గట్టిగా తట్టి లేపింది అర్ధరాత్రి ఏం కొంప మురిగిందనే నిద్రలేపావు అంటూ కనకయ్య కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకోసాగాడు లే మన కొంప నిండబోతుంది అనంతయ్య తోటకూర మడితవ్వి బంగారమో డబ్బో దాచిపెట్టాడు ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉంది కదా వాళ్ళు పడుకోగానే నువ్వు గుట్టు చప్పుడు కాకుండా గోడ దూకిపోయి ఆ డబ్బు పట్టుకురా ఈ విధంగా ఆయన వాళ్ళకి మంచి శాస్తి చేయాలి అన్నది కనకయ్య భార్య డబ్బు మాట వింటూనే కనకయ్యకు పూర్తిగా నిద్రమత్తు వదిలిపోయింది అనంతయ్య దాచింది తవ్వి తెచ్చుకోవడానికి అతను చిన్న పెట్టె తీసుకొని బయలుదేరాడు గోడదూకి అనంతయ్య మడిలో తవ్విన గుర్తు త్వరలోనే తెలుసుకున్నాడు గుణపంతో ఆ స్థలాన్ని తిరగదోడబోతున్న కనకయ్య కంఠానికి చల్లగా ఏదో తగిలింది అతను ఉలిక్కిపడి తల ఎత్తి చూసేసరికి పక్కనే నల్లటి దుస్తుల్లో భయంకరంగా ఉన్న ఒక దొంగ కనిపించాడు కష్టపడి గొయ్యితవి డబ్బు తాచడానికి అవస్థపడుతున్నావెందుకు ఆ పెట్టె నాకిచ్చి శుభ్రంగా చేతులు కడిగేసుకో అన్నాడు దొంగ కరుకుగా దొంగని చూసి కనకయ్యకి కాళ్ళు చేతులు ఆడకపోయినా బుర్ర మాత్రం చురుగ్గానే పనిచేస్తుంది దొంగ ఈ ఇల్లు తనదని తాను డబ్బు పాతి పెట్టబోతున్నానని అనుకుంటున్నాడు ఈ అవకాశం ఉపయోగించుకుని దొంగచేత అనంతయ్య ఇల్లు దోచేయాలనుకున్నాడు కనకయ్య అతను మూత తెరిచి ఖాళీ పెట్టిన దొంగకు చూపుతూ నా భార్య ఈ పెట్టి పట్టేంత గుంట తవ్వమన్నది తన నగలన్నీ తెచ్చి ఇందులో వేస్తుందట పోయి తలుపు తట్టి ఆమెని పిలిచి గొడవ చేయకుండా ఆ నగలేవో పట్టుకుపో నన్ను మాత్రం ఏమీ చెయ్యకు అన్నాడు నా గొంతు వింటే తలుపు తెరుస్తుందా నీ పెళ్లాన్ని నువ్వే పిలువు ఆవిడ బయటికి వచ్చాక ఆ నగల సంగతేమిటో నేనే చూసుకుంటాను అంటూ దొంగ కనకయ్య మెడపట్టుకుని అతన్ని అనంతయ్య పెరటి గుమ్మం దగ్గరకు లాక్కుపోయాడు ఇప్పుడు కనకయ్యకు దొంగ భయం పోయి మహా సంతోషంగా ఉంది అతను పెద్దగా గొంతెత్తి అరుంధతి త్వరగా రా అంటూ కేక పెట్టాడు తలుపు తెరవగానే అతను భార్యకు ఏమైనా సైగలు చేస్తాడేమో అని అనుమానించి దొంగ కనకయ్యని పెడగా తోసి తాను తలుపు దగ్గరగా నిలబడ్డాడు కనకయ్య మరొకసారి అరుంధతి అంటూ గట్టిగా కేక వేశాడు ఆ కేకకు అరుంధతికి మెలకువ రాలేదు గాని అనంతయ్య నిద్రలేచాడు అర్ధరాత్రి ఎవరో కేక వేయడం విని అతడికి పట్టరాని కోపం వచ్చింది హఠాత్తుగా అతడికి కనకయ్య భార్య తన భర్త చేత బుర్ర బద్దలు మాట కూడా గుర్తుకు వచ్చింది అనంతయ్య పళ్ళు కొరుకుతూ దుడ్డుకర్ర తీసుకొని చప్పుడు కాకుండా పెరటి తలుపు తెరిచి ఏం జరగబోతున్నదో దొంగ ఊహించే లోపలే అతణ్ణి కనకయ్య అనుకుని దుడ్డుకర్రతో తలమీద బలంగా కొట్టాడు దొంగ కుయ్యమని కూడా అనకుండా కుప్పకూలిపోయాడు కనకయ్య ఆ దెబ్బ తన నెత్తిన పడినంతగా అదిరిపడ్డాడు కోపం వస్తే అనంతయ్య ఎంతటి సాహసానికైనా వెనుదీయడని అతనికి తెలిసిపోయింది అలాంటి వాడితో కజ్జాల కన్నా స్నేహంగా ఉండడం తనకు క్షేమం కనకయ్య ఇలా ఆలోచించి లేని సంతోషాన్ని కనబరుస్తూ భేష్ అనంతయ్య గజదొంగ అంతటి వాణ్ణి ఒక్క దెబ్బతో మట్టి కరిపించావు నీకు గ్రామాధికారి నుంచి పెద్ద బహుమానం రాక మానదు అన్నాడు అనంతయ్య ఈసారి దుడ్డుకర్రను కనకయ్యకేసి గురిచేసి ఈ వెకిలి కబుర్లు అలా ఉంచు ముందు నేను అడిగేదానికి జవాబు చెప్పు నువ్వనే ఈ గజదొంగ వెంట నా పెరట్లోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు కనకయ్య వణికిపోతూ జరిగిందంతా అనంతయ్యకి చెప్పి ఇలా ఎందుకు చేశావని అడక్ దీన్నే బుద్ధి గడ్డి తినడం అంటారు నన్ను క్షమించు ఈనాటి నుంచి పాత రోజులు మర్చిపోదాం అన్నాడు కనకయ్య అన్నట్టుగానే పెద్ద గజ దొంగను పట్టించినందుకు అనంతయ్యకు గ్రామాధికారి నుంచి వందవరహాల బహుమానం లభించింది ఈ జరిగిన గొడవంతా భర్త చెప్పగా విన్న అరుంధతి నవ్వి ఆ పిల్లిపిల్ల ఏదో జబ్బుతో సాయంత్రమే చనిపోయింది తెల్లవారి పనిమనిషి చేత గొయ్యి తవ్వించి పాతిద్దామనుకున్నాను దానివల్లనే నీకు బహుమానం దక్కింది శత్రువు మిత్రుడయ్యాడు మరి చచ్చిన పిల్లిని ఖననం చేసిన పుణ్యం ఉట్టినే పోతుందా అన్నది కథ కంచికి మనం ఇంటికి ఇంకా మంచి మంచి కథలను వినదలుచుకుంటే ఈ ఛానల్లోని పాత వీడియోలను సందర్శించగలరు మీకు మా కథలు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఆత్మీయులకు షేర్ చేయగలరు మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు